అద్భుతమైన యొక్క భక్తి రసమైన యొక్క మరొక మంచి సినిమాను శ్రీ రాఘవేంద్రరావు గారు శ్రీ అక్కినేని నాగార్జున మనకు అందించారు వాస్తవంగా చెప్పాలంటే అద్భుతం ఒక మాటలో చెప్పాలంటే అద్భుతం శ్రీ రాఘవేంద్రరావు గారి యొక్క సృజనాశక్తి చిత్రం యొక్క రూపకల్పన రమణీయము కమనీయము భక్తి రసమైన యొక్క ఈ మహాద్భుతాన్ని సృష్టించి మనకు అందించి నేటి తరానికి నాటి పూర్వగాథను తెలుసుకునే యొక్క మంచి అవకాశాన్ని మహేష్ రెడ్డి కుటుంబం భక్తి రసమైన యొక్క సినిమాలు చూస్తూ ఇలాంటి మంచి సినిమాను కూడా అందించడం చాలా సంతోషం శ్రీ వెంకటేశ్వర వైభవం ఏడు కొండల యొక్క వెనుక నుండి యొక్క నేపథ్యము వీటన్నిటినీ చాలా చక్కగా అధ్యయనం చేసి క్రోడీకరించి అద్భుతమైన రీతిలో మలచి మనకు అందించారు సినిమా ఆద్యంతం చాలా ఆసక్తిగా మంచి ఆలోచనలు ఏకీకృతం పనిచేసేట్టుగా మనసుకు ఆహ్లాదాన్ని ఆనందాన్ని అందిస్తూనే భక్తి రస భావనను కల్పించే యొక్క ఈ మంచి చిత్రం మనందరికీ చాలా ఉపయుక్తం అవుతుందని మన భారతీయులందరూ తప్పనిసరిగా చూడవలసిన సినిమా ఇది తెలుగు సినిమా అని నాకు తెలుసు కానీ భారతీయులందరూ ఈ బాలాజీ యొక్క సినిమాను అందరూ కూడా చూడవలసిన అవసరం ఎంతో ఉంది తెలుగు వారందరూ కూడా పెద్దవాళ్ళు చిన్నవాళ్ళు వయోభేదం లేకుండా అందరూ కూడా ఈ సినిమా చూసి మనం మన యొక్క ఈ ఆధునిక యుగంలో వేగవంతమైన పయనంలో కాస్త భక్తి భావనతో జీవితం యొక్క రహస్యాన్ని జీవన రహస్యాన్ని తెలుసుకునేందుకు ఉపయోగపడేటువంటి సినిమా చాలా అందరినీ కూడా సంతోషపరుస్తుంది అందరికి కూడా ప్రేరణ కలిగిస్తున్న యొక్క విశ్వాసం నాకు ఉంది నేను హృదయపూర్వకంగా సినిమా నిర్మాతను అలాగే నటుడు నాగార్జున వరుసగా మనకి ఈ భక్తి రసమైన సినిమాలన్నీ అందిస్తున్నారు నాగార్జున యొక్క సాధారణమైన యొక్క మన మస్తిష్కంలో ఉండే యొక్క ఆ వ్యక్తిత్వం వేరు ఈ మధ్యకాలంలో సినిమాలో వస్తున్న యొక్క ఈ అది అన్నమయ్య కావచ్చు లేకపోతే రామదాస్ కావచ్చు లేకపోతే మన సిద్ధి సాయి యొక్క ఆ సినిమా కావచ్చు కానీ ఇప్పుడు ఇది కూడా ఇవన్నీ మరొక నాగార్జున్ని మనకు ఎంతో చూపిస్తూ ఉన్నాయి చాలా సంతోషం చాలా చక్కగా ఆ పాత్రకు సరిపడే విధంగా మరి ఆయన చక్కగా నటించాడు దాంతోపాటు రాఘవేంద్రరావు గారు కలియుగంలో వైకుంఠాన్ని సృష్టించగలడు మనందరికీ చూపించగలడని మరొకసారి ఆయన రుజువు చేశాడు నేను బాగా దాన్ని ప్రతి అంశాన్ని ప్రతి క్షణాన్ని వీక్షిస్తూనే గమనిస్తూ ఉన్నాను ఆలోచిస్తూ ఉన్నాను ఎక్కడా ఎవరు వేరెత్తి చూపించడానికి వీలైన యొక్క అభ్యంతరకరమైన యొక్క లేకపోతే అసభ్యకరమైన యొక్క లేకపోతే ఇతరత్ర సినిమాల్లో ఉండే యొక్క ఏ లొసుగులు కానీ పొరపాట్లు కానీ అవి ఏమీ లేకుండా చాలా చక్కగా అద్యంతం మన హృదయంతో మన మనసుకు సంతోషం కలిగించే విధంగా ఆ ప్రకృతి కమనీయమైన యొక్క రమణీయమైన దృశ్యాలు ఆ తర్వాత ఆ యొక్క గ్రాఫిక్స్ ఎవరైతే చేశారో కానీ నాకు తెలవదు వాస్తవంగా మన నదులు లేకపోతే కొండలపై నుంచి కిందకి పరోళ్ళు తొక్కుతున్నాయన్నట్టుగా ఆ భావన కూడా కనిపించే విధంగా సినిమాను తీయడం అది రాఘవేంద్రరావు గారికే సాధ్యం నేటి తరం వాళ్ళందరూ కూడా వారి దగ్గర నుంచి ఈ కళలు ఆ కళలను ఏ విధంగా రూపొందించాలనే విషయం అందరూ తెలుసుకోవాలని కావసంతో సినిమా తాత్కాలికమైన యొక్క సంతోషాన్ని ఆనందాన్ని కల్పించడమే కాకుండా శాశ్వతమైన యొక్క ముద్రను కూడా మన పథకంపై వేయగలదనే విషయాన్ని మరొకసారి రాఘవేంద్రరావు గారు రుజువుపరిచారు నేను పాత రోజుల్లో స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు నటించిన యొక్క ఏ శంకర్ రెడ్డి నిర్మించిన లవకుశ
సినిమా చూసాను ఆ రోజు నాకు ఆ సినిమా చూస్తూ ఉంటే మధ్యలో మహేష్ చెప్తున్నాను నాకు మళ్ళీ ఆ అవకాశం గుర్తొస్తుంది అంత చక్కని సినిమాను ఉపయోగించారు ఇది ఎక్కువ రోజులు ఆడుతుంది భక్తి కదా మీ అందరికి భక్తి కొద్దిగా ఆలస్యంగా వస్తుంది మామూలుగా అలాగే సినిమా కూడా నిదానంగా పొద్దుపెరి ప్రజల హృదయాలు నాటుకొని ఆ తర్వాత మరి భాషాంతరం కూడా చెంది హిందీలో కూడా రూపొందింపజేస్తే దేశంలో ఉండే ప్రజలకందరికీ బాలాజీ అనే మాట తెలుసు కానీ ఆ వెనక ఉండే నేపథ్యం ఆ ఇతివృత్తం మిగతా విషయాలు కూడా తెలుసుకోవడానికి అవకాశం లభిస్తుంది కళాకారులకు సాంకేతిక పరంగా ఇతరులందరికీ చాలా చక్కగా అందరూ నటించారు అమ్మాయి అనుష్క కూడా కానీ లేకపోతే ఇంకా నాకు ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఆ వెంకటేశ్వర స్వామి పాత్రకు మన పాత్ర రోజుల్లో మనం విద్యారామరావు గారు చూసిన తర్వాత ఇంకొకరిని అనుకోలేము మామూలుగా మనసు కానీ ఒక చక్కని నటుడిని సౌరభ్ డేరాలో గారు ఆ నటుడు మరి ఎలాగో గుర్తించి చాలా చక్కగా అతన్ని రూపొందింపజేసి అతని అభినయం కానీ ముఖవలికలు కానీ తీర్చిదిద్దిన తీరు కానీ అవి కూడా చాలా బాగున్నాయి నటిగా అనుష్క కానీ అంత ముందు కొద్దిసేపు నటించినప్పటికీ కూడా ప్రజ్ఞా జైస్వాల్ భవానియా ఆ పాత్రలో అలాగే ఈ మన జగపతి బాబు కూడా ఈ మధ్య జగపతి బాబు అంటే వ్యక్తిగతంగా చాలా ఇష్టం కానీ మధ్య వరుసగా సినిమాలో విధానంగా నటిస్తూ ఉన్నాడు విధానికి అతని మొహానికి సరిపోదు మనస్తత్వానికి సరిపోదు కానీ దీంట్లో కేవలం విధానం కాకుండా మానసిక పరివర్తన మంచి పాత్రను చూపించారు అందరికి కూడా నా మాట్లాడితే దేశం అంతా ఆ డిపార్ట్మెంట్ తెలుస్తుంది ఈరోజు మన యూత్ చూసిన యూత్ ఎంతో కొంత ఎఫెక్ట్ వాళ్ళందరూ అదేం చెప్పంటే వాళ్ళు ఏం చెప్పారంటే మీరేమంటారు ఆధునిక యుగంలో పార్టీ దేశాన్ని తీసుకెళ్తాం భారత రూపం బాగా ఏ దేశానికి పురాణాలు కానీ చరిత్ర లిటరసీ సంపద కానీ మనకు ఉంది ఈ సంపదను కూడా రాంగ్చర్ కెరియర్ నెక్స్ట్ జనరేషన్ పంచాల్సిన బాధ్యత ఉంది అంటే వాళ్ళు సింపుల్గా ఒకటే చెప్పారు నిజంగా అంటే చూస్తే కానీ నాకు అర్థం కాలేదు ఇంత గొప్ప చరిత్ర అని ఇది ఆల్రెడీ మన బుక్స్ చదవలేక ఏదో పాస్ అవ్వాలని ఈ గోడలో పురాణాలు తీసి చదవటం చాలా కష్టంగా ఉంది ఇలాంటి సినిమాలు కనుక తీస్తే 2 గంటల్లో మాకు చరిత్ర ఈజీగా అర్థమవుతుంది అని వాళ్ళు చెప్పినప్పుడు మీరు ఇదే లాస్ట్ పిక్చర్ అనేది కొంతమంది అనుకుంటారు మీరు సినిమాలు తెస్తాను ఉన్నారంటే నేనే తీయాలని లేదు నేటి తర్వాత చూడాలి ఆల్రెడీ స్క్రిప్ట్స్ ఉన్నాయి కదండి వాళ్ళు కూడా బాగా తీయగలరు సో మీ ద్వారా యువతకు కూడా ఒక మెసేజ్ రాంగ్ పిక్చర్ తెలియదు ఈ ట్రాన్స్ఫర్ తీసుకోవాలి మన యొక్క సంస్కృతి సంప్రదాయ పురాణాలు ఇతిహాసాలతో ఉన్న గొప్పతనం ఇది కూడా బయోపిక్ అంటే అంటే మనిషి దేవుడే మీద వచ్చే వచ్చినా కూడా ఆశ్చర్యపడ అవసరం లేదని చెప్పి చెప్పానంటే యువతకు కూడా సంపద అంటే కేవలం భౌతికమైనది కాదు కారు ఫోను ఇల్లు లేకపోతే ఏసీ లేకపోతే ఆభరణాలు అవే సంపద కాదు ఆధ్యాత్మిక సంపద మనసుని ఈ ఆభరణాలు ధరించిన దానికన్నా ఈ పెద్ద పెద్ద కారులో వేగంగా పోయిన దానికన్నా మంచి మంచి భోజనాలు చేసిన దానికన్నా ఈ ఆధ్యాత్మిక సంపద మరింత మనోవికాసాన్ని ఉల్లాసాన్ని కలిగిస్తుంది ప్రపంచం ఇవాళ భారతదేశం వైపు చూస్తుంది ఎందుకంటే భారతదేశానికి ఆధ్యాత్మిక సంపద ఉంది సంస్కృతి ఉంది ఆది కాలం నుంచి వేదకాలం నుంచి మన పూర్వీకులు జీవించి అనుభవించి రంగరించి మనకు అందించారు చరిత్ర ఉంది ఇతిహాసం ఉంది అలాగే మన యొక్క పురాణాలు ఇవన్నీ కూడా మనకి అందించిన యొక్క వారసత్వం అదే అందుకని దాన్ని రాఘవేంద్రరావు గారు చెప్పారు కొత్త తరం కూడా రూపొందించవచ్చు కానీ అని అంత సులభం కాదు రాఘవేంద్రరావు గారు అద్భుతమైన యొక్క సృజనాత్మక శక్తి కళా సృష్టి కల్పించే శక్తి ఉంది దాన్ని ఇతరులు కూడా తీసుకోవాల్సిన అవసరం ఉంది రాఘవేంద్రరావు ఇంకా ఇలాంటి సినిమాలు అనేకం చేస్తారని చేసి మనకి మన యొక్క చరిత్రలో మన ఇతిహాసాల్లో మన పురాణాల్లో ఉన్నటువంటి ఇతర విషయాల్లో కూడా మరింతగా రాబోయే రోజులు వచ్చింది యువత ముఖ్యంగా మనం తెలుసుకోవాల్సింది జీవితం వేగంగా పోతుంది ప్రపంచం వేగంగా నడుస్తుంది లిబరలైజేషన్ ప్రైవేటైజేషన్ గ్లోబలైజేషన్ బట్ ఆ వేగంతో పాటు మనసుకు శాంతి కన్నా అశాంతి కూడా పెరుగుతాం హింస పెరుగుతుంది జుగుప్స వస్తుంది అప్పుడప్పుడు సమాజంలో
తాత్కాలిక ఆనందిస్తున్నారు ఆ తర్వాత జిగుప్స వచ్చే ఒకటువంటి ఒక విరక్తి వస్తుంది ఇలాంటి తరుణంలో మన మనసును ప్రశాంతంగా ఉంచాలి మన జీవితానికి సరైన మార్గం చూపించాలి దానికి భక్తి మార్గం ఆధ్యాత్మిక మార్గం దానికి ఇలాంటి సినిమాలు మనందరం కూడా చూసి వాటిని ప్రోత్సహించాలనే అవసరం ఉంది ముఖ్యంగా అందుకే చెప్పాను అన్ని రకాల అన్ని స్థాయిల్లో ఉన్న వయసులో ఉన్న వాళ్ళందరూ చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ కూడా ఇలాంటి సినిమాలు చూసి వాటిని ప్రోత్సహిస్తే అది సమాజం మరింత శాంతిగా ఉండడానికి మనసు కూడా శాంతిగా ఉండడానికి అలాగే ఉల్లాసంతో పాటు మనకి ఒకటువంటి ఉత్సాహం స్ఫూర్తి మంచి మార్గాన్ని చూపించేది భక్తి మార్గం అంటే ఏంది మంచి మార్గాన్ని చూపించేది భక్తి మార్గం దాన్ని మనందరం కూడా గుర్తుపెట్టుకొని ఆ విధంగా సినిమాలు ఇలాంటివన్నీ ప్రోత్సహించాలని ముఖ్యంగా నేను యువతరాన్ని అంతా కూడా కోరుతా ఉన్నాను యువతరం ఇవాళ ఒక రకమైనటువంటి యొక్క ఏమంటారు మీమాంసతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు ఏమిటి జీవితానికి పరమార్థం అంటే జీవితం పరమార్థం కేవలం లాభార్జనే కాదు జీవితానికి పరమార్థం మానసికమైనటువంటి యొక్క సంతోషము ఆధ్యాత్మిక ఔన్నత్యం అనేది సినిమా యొక్క సందేశం దాన్ని మనందరం కూడా అర్థం చేసుకొని ముందుకు తీసుకెళ్లాల్సిన అవసరం చక్కగా ఆరవి కూడా వరుసగా రాఘవేంద్ర గారితో కలిసి నడుస్తూ ఈయన మాట ముందు కూడా ఆయన మాటలు రాస్తూ ఇప్పుడు మాట్లాడడం మొదలు పెట్టారు రాఘవేంద్ర గారు మంచి సంతోషం మంచి మాటలు రాసి వాటిని మనం గుర్తుకునే విధంగా సందర్భోచితమైన యొక్క మాటలు రాయడం కూడా చిన్న విషయం కాదు వైపున్న ఈ వేగంలో పాత మాటలు పాత పాటలు అవన్నీ గుర్తు రావడము లేకపోతే సందర్భోచితంగా వాటిని ఉపయోగించడం కూడా చాలా ప్రత్యేకమైన కళ వారిని కూడా నేను సందర్భంగా అభినందిస్తున్నాను ఉత్తరప్రదేశ్కు నేను దత్తపుత్రుడైన ప్రధానమంత్రి అంటే దత్తపుత్రులు అవసరం లేదు అని కొంతమంది కాంగ్రెస్ జూనియర్ నాయకులు వ్యాఖ్యానించారు నేను దేశానికే దత్తత కావాలని చెప్పి ప్రధానమంత్రి కావాలని మనం విదేశాల నుంచి వచ్చిన వాళ్ళను స్వాగతించాలని వ్యాఖ్యానం చేసిన వాళ్ళు ఇవాళ ప్రపంచం మెచ్చి దేశం నచ్చి మంచి నాయకత్వం ఇచ్చేటట్టు ప్రధానమంత్రి ఉత్తరప్రదేశ్ నుంచి ఎంపీ అయ్యి ఆయన మాటల సందర్భంగా నేను ఉత్తరప్రదేశ్కి దత్తపుత్రుడంటే దానిపైన విపరీత వ్యాఖ్యానాలు చేయడం చాలా తప్పు ఎందుకంటే ఈ దేశంలో వేషం భాష వేరైనా మనమంతా భారతీయులం ఆ భారతీయ భావనని ఏకాత్మతని మనందరం కూడా కాపాడుకోవాల్సింది రెండవది నిన్న ఆర్మీ చీఫ్ ఆయన ఈ కాశ్మీర్లో రోజు రోజుకు పెరుగుతున్న యొక్క వేర్పాటు వాళ్ళ ప్రవృత్తులను ఖండిస్తూ చాలా గట్టి సందేశాన్ని ఇచ్చాడు దేశభక్తులందరూ జాతీయవాదులందరూ దాన్ని స్వాగతించాల్సిన అవసరం ఉంది దురదృష్టవశాత్తం ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అని దాన్ని కూడా కొంతమంది వివాదాస్పదం చేయడం భారతదేశం యొక్క సైన్య అధిపతి యొక్క వ్యాఖ్యలు చాలా నిందనీయం చాలా గర్హనీయం దయచేసి ఇలాంటి తప్పుడు ఆలోచనలు తప్పుడు వ్యాఖ్యానాలు చేసి ప్రతిదాన్ని రాజకీయం చేయొద్దని ఈ దేశాన్ని పరిపాలించామని ఎక్కువ రోజుల పాటు మాకు అందరికన్నా అనుభవం అనుకుని చెప్పే సీనియర్ కాంగ్రెస్ నాయకులకు అలాగే వారి మిత్రులందరూ కూడా ఈ సందర్భంగా నేను సహాయిస్తున్నాను తమిళనాడులో కొత్త ప్రభుత్వం ఏర్పడింది ప్రజలు ఎన్నుకునే ఎమ్మెల్యేలు ఎవరు ఎన్నుకుంటే వారు ముఖ్యమంత్రి అయ్యే విధంగా మన రాజ్యాంగం ఉంది అందుకని కొత్త ప్రభుత్వంతో కలిసి పనిచేస్తుంది కేంద్ర ప్రభుత్వం సహకారం అందిస్తుంది ఎందుకంటే తమిళనాడు యొక్క భవిష్యత్తు ముఖ్యం ప్రధానమంత్రి గారు కూడా అందుకే ముఖ్యమంత్రి గారి శుభాకాంక్షలు అందజేశారు ఏడీఎంకే వాళ్ళు ఎవరు నాయకుడు ఎన్నుకోవాలా ఎవరు ముఖ్యమంత్రి బాగుంటుందని మన చేతిలో లేదు కాదు బీజేపీకి సంబంధం లేదు ఎందుకంటే అక్కడ అసెంబ్లీలో బీజేపీకి పాత్ర లేదు అందుకని కొత్త ప్రభుత్వానికి కేంద్రం సహకారం అందిస్తుంది తమిళనాడు యొక్క అభ్యున్నతి కోసం నిజాయితీగా నీతిగా ప్రభుత్వం నడుస్తూ ముందుకు వెళితే కేంద్రం కూడా వారికి కావాల్సిన అన్ని రకాల సహాయం కూడా అందిస్తుంది